But meer advocate kunnappudiki politician ayin tarvata was there any change in perspective the way you look at a law whichever is formed or existing law? నాకు వ్యవస్థల మీద కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. నాకు జ్యుడిషియల్ మీద కూడా నాకు 100కి 100% మంచి అభిప్రాయం ఉందని నేను చెప్పడానికి అబద్ధాలు చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు గౌరవనీయులు ఎన్వి రమణ గారు తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తుంటారు. ప్రతిరోజు పేపర్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి వారు మాట్లాడినటువంటి వార్తలు రిపోర్ట్ అవుతూ ఉంటాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వారు ఏమంటారంటే, మాకు కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తలేదు కాబట్టి మేము కేసులను డిస్పోజ్ చేయలేకపోతున్నామని చెప్తారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం ఉందా? గౌరవ చీఫ్ జస్టిస్ కుర్చీలో ఉన్నటువంటి మీరు కేసులు ఎందుకు డిస్పోతలేవు అయితలేవని చెప్పి ప్రజల నుంచి మీ మీద ఒక రకమైన ఒత్తిడి వస్తున్నప్పుడు, మాకు బంగ్లా లేదు, మాకు స్టెనో లేడు, మాకు టైపిస్ట్ లేడు కాబట్టి కేసులు డిస్పోజ్ అయితలేవని చెప్తారు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ సిబిఐ? సిబిఐ ఆఫీసర్లను కోర్టుకు పిలిచి ఎందుకు ఛార్జ్ షీట్ వేస్తలేవు అని అడుగుతావు నువ్వు? నీ స్టెనోని నువ్వు నియమించుకుంటావా? కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందా? నీకు జీతం కేంద్రం ఇస్తుంది, భత్యం కేంద్రం ఇస్తుంది, ఇల్లు బంగ్లాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టిస్తాయి. నీ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేక నాకు స్ట్రెంగ్త్ లేదు కాబట్టి, నా దగ్గర న్యాయమూర్తులు లేరు కాబట్టి నాకు న్యాయం డిలే అవుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చి మీడియా ముందు వాపోతుంటే, బాధపడుతుంటే, కన్నీళ్లతోటి ఖర్చిపులతోటి దుడుచుకుంటుంటే ఏం మెసేజ్ పంపదలుచుకున్నారు మీరు సమాజానికి? దిస్ ఈజ్ నాట్ రైట్ అంట. నేను దిస్ ఈజ్ నాట్ రైట్ అంట. ఎస్, అన్ని వ్యవస్థలలో లోపాలు ఉన్నట్టు మీ వ్యవస్థలు కూడా లోపం ఉంది. యూ ఫస్ట్ వెల్కమ్ ద జ్యుడిషియల్ కమిషన్ని వెల్కమ్ చేయండి. న్యాయమూర్తులు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యుల్ని న్యాయమూర్తులుగా నియమించుకునే వ్యవస్థ పట్ల నాకు ఇబ్బంది ఉంది. నాకు అది వద్దు అంటున్నా. ఒక ఎగ్జామ్ పెట్టి మెరిట్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేయండి. మీ అల్లుడు, మీ కొడుకు, మీ జూనియరు, మీ ఆఫీసు, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వీళ్ళే సుప్రీంకోర్టు దాకా జడ్జిలు అయిపోతూ ఉంటే ఇంకా న్యాయ వ్యవస్థ మీద నమ్మిక ఎట్లుంటుంది? తరతరాలు ఒకటే కుటుంబం పోతూ ఉంటే ఎట్లా నమ్మిక వస్తుంది? ఒక జడ్జిమెంట్ ఇస్తుంది సుప్రీంకోర్టు. ఐఎమ్ సారీ టు సే, ఆర్ అట్రిబ్యూట్ సంథింగ్ టు ద కోర్ట్స్. ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఏమని జడ్జిమెంట్ ఇస్తుంది? మహిళల హక్కుల్ని కాల రాసేటువంటి నైతిక అధికారం ఎవరికి లేదు. ఏడ మహిళల హక్కులు కష్టమైన వాళ్ళకి? శబరిమలలోకి మహిళల్ని అనుమతించకపోతేనట సుప్రీంకోర్టు జడ్జిలకు బాగా కడుపు నొచ్చిందంట అన్న. నేను అడుగుతున్నా అదే సుప్రీంకోర్టు జడ్జిల్ని. 32 మంది ఉన్నారు సుప్రీంకోర్టులో జడ్జిలు, మరి 16 మంది సగం మంది లెక్క పెట్టి ఎందుకు వేయలేదు? మా మహిళా న్యాయమూర్తులు ఎందుకు 16 మంది లేరు సుప్రీంకోర్టులో? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చి 4 ఏళ్ళు అయింది కదా. శబరిమలలోకి ఆడపిల్లల్ని రానియాలి, మహిళల హక్కుల్ని కాలరాయొద్దు, మహిళల్ని కూలదోయొద్దు, ప్రోగ్రెసివ్గా పోలీసు వాళ్ళని పెట్టి మహిళల్ని పంపించినావు కదా శబరిమలకి. నేను అడుగుతున్నా ఇవాళ ఈ అల్లడి దాకా ఆ జడ్జిమెంట్ ఇచ్చిన 4 ఏళ్ళ దాకా ఎందుకు 16 కుర్చీలు మహిళలకు రిజర్వేషన్ రిక్రూట్ చేసేటువంటి అది ఎందుకు లేదు నీకు? ఇదంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టా? ఇదంటే జడ్జిని తిడతారా అంటారా? హక్కు కాదా? ఆడపిల్ల గుడికోయి పూజ చేసినందుకు మాత్రం సమాన హక్కు, సగం హక్కు, అన్ని హక్కులు బరాబర్ ఉన్నాయి. సుప్రీంకోర్టులో మాత్రం నీ పక్కన కూర్చున్నందుకు ఆడపిల్లలకి మాత్రం హక్కులు లేవు. అంటే బోధించే కంటే ముందు ఆచరించాలని స్వామి వివేకానంద చెప్పినట్టు శబరిమలలకి మహిళల్ని రానియమని అడగడం న్యాయమైనప్పుడు నీ పక్కన 16 కుర్చీలు వాళ్ళకి ఇవ్వడం కూడా న్యాయం. ఎందుకంటే జనాభాలో సగం, ఆకాశంలో సగం, అన్నిట్లో సగం వాళ్ళు కాబట్టి. నువ్వు ముందు నీ కుర్చీ పక్కన 8 8 8 వాళ్ళకి వేసినాక శబరిమలలకి మహిళా సోదరి మిల్లని రానియమని జడ్జిమెంట్ ఇస్తే నీ జడ్జిమెంట్ ఎవడన్నా గౌరవిస్తాడు? లేకపోతే ఎందుకు గౌరవించాలి? లివింగ్ టుగెదర్ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్ అంటాడు ఒక జడ్జి. ఏం చేయాలి వీళ్ళని జడ్జిలనలా? ఇంకేమనాలి? ఈ దేశం పుట్టింది పెరిగింది వేదాలు, పండితులు, సంస్కృతి, సాంప్రదాయాలు. నువ్వు వెస్ట్రన్ కల్చర్ తీసుకొని వచ్చి లివింగ్ టుగెదర్ అండర్ 1 roof ఆఫ్టర్ యూ అటైన్ ద ఏజ్ ఆఫ్ 18 ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్. హౌ యూ విల్ జస్టిఫై దిస్ స్టేట్మెంట్ మిస్టర్ మిలాడ్? ఏంది ఇది? కుర్చీలో ఏం కోరుకుంటున్నారు? జనాలు చాలా కోరుకుంటారు. జనం కోరుకున్న చట్టం అవుతుందా? ఏం రెస్పెక్ట్ చేస్తావు? ఏం రెస్పెక్ట్ చేస్తావు? 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఎవరైనా ఎవరితోటైనా ఉండొచ్చు. పక్కింటోడి పెళ్ళాన్ని కూడా తీసుకొని పోతే ఇట్ ఈస్ నాట్ ఎన్ అఫెన్స్. ఇది మీరు బెంచ్ మీద కూర్చొని చెప్తారు. ఓ మిలాడ్ అని కనబడే దేవుళ్ళారా అని అన్ని గౌన్లు కట్టుకొని మూసుకొని ఏం కనబడకుండా చెప్తే ఇది మీరు ఇచ్చే జడ్జిమెంట్లు. ఇది మీరు సమాజాన్ని నడిపించేటువంటి విధానం. ఇంకా మహిళా జడ్జిమెంట్ మహిళా జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు. మహిళల్ని ప్రైవేట్ పార్ట్లలో ముడితే కూడా ఇట్ డస్ నాట్ కమాండర్ అసాల్ట్ అని జడ్జిమెంట్ ఇస్తారు. వీళ్ళని జడ్జిలు ఎట్లా గౌరవిస్తుంది సమాజం? ఏంది ఆడపిల్లల్ని ప్రైవేట్ పార్ట్ లోపల ముట్టుకుంటే ఇట్ డస్ నాట్ కమాండర్ ద సెక్చువల్ అసాల్ట్? ఇది ఒక మహిళా జడ్జి జడ్జిమెంట్ ఇస్తారు. దీన్ని మనం సమర్థించాలి, సపట్లు కొట్టాలి. ఓ జడ్జి కనబడని న్యాయమూర్తులారా, కనబడని దేవుళ్ళారా అని పొగడాలా? నేను పొగడానికి సిద్ధంగా లేను. నా దగ్గర స్టెనో లేడు కాబట్టి నేను జడ్జిమెంట్ ఇంటి అంటే నువ్వు రాయి అంటున్నా. యు హావ్ బీన్ పెయిడ్ ఫర్ ఇట్ అంటున్నా. నీ దగ్గర స్టెనో లేకపోతే కూర్చొని రాయి జడ్జిమెంట్. రోజుకో జడ్జిమెంట్ రాయి. 11 కాగానే కాల్వర్ కాగానే బెంచ్లు దిగిపోయి మొత్తం న్యాయం చేసినట్టు అలసిపోయినట్టు ఫీల్ అవడేంది? నాకు అర్థం కాలేదు. 10:30 to 5 పనిచేయి. మేము పనిచేస్తాం కదా పొద్దుగాల 6 నుంచి రాత్రి 12 దాకా. వెన్ యూఆర్ ఏ పిల్లర్ ఆఫ్ ద 4th estate, వెన్ యూఆర్ ఏ పిల్లర్ ఆఫ్ ద, ఇఫ్ యూ ఫీల్ దట్ దర్ ఫర్ డెమోక్రసీ దెర్ ఆర్ 4 పిల్లర్స్, ఇఫ్ యూ ఫీల్ దట్ ద జ్యుడిషియర్ ఈజ్ 1 పిల్లర్,
వై కాంట్ ద జడ్జెస్ వర్క్ లైక్ ద పొలిటీషియన్స్? ఇది నాకు ఈ వ్యవస్థ మీద ఉన్నటువంటి కోపం. రాజకీయాల మీద కోపం ఉంది, నాకు న్యాయ వ్యవస్థ మీద కూడా కోపం ఉంది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయరు. పక్కనున్న బూట్లు వేసుకొని పక్కనున్న గురించి అందంగా మాట్లాడడం అయితే నాకు నచ్చదు. ఎస్, ఐ డిఫర్ విత్ ద జ్యుడిషియరీ, ఐ డిఫర్ విత్ ద జ్యుడిషియరీ. చాలా విషయాల లోపల నేను డిఫర్ అవుతాను. అన్నీ అందరికీ సమానంగా వస్తలేవు. నాలాంటి వాడు సుప్రీంకోర్టు జడ్జి కాడు. ఇంకో జడ్జి దగ్గర జూనియర్ ఉంటేనే నేను జడ్జిని అవుతా ఉన్నా. నాకు నీకంటే ఎక్కువ తెలివి ఉంది సార్ అంటున్నా. నువ్వు ఎగ్జామ్ పెట్టు, దేశంలో ఉన్న క్రీమ్ను సెలెక్ట్ చేయి. 32 మంది సుప్రీంకోర్టు జడ్జిలకి ఒక ఎగ్జామ్ పెట్టబ్బా. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లా సెలెక్ట్ అవుతున్నారు? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంది, అట్లా ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ తీసుకురా. నీకున్న ప్రాబ్లం ఏంది? నువ్వెవరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? దేర్ ఇట్ సెల్ఫ్ దర్ ఇస్ అ మాలిఫైడ్ ఇంటెన్షన్ అంటున్నా నేను జ్యుడిషియరీ మీద. ఎస్, ఆన్ రికార్డ్ ఐఎమ్ టెలింగ్, ఇది సమాజం కోరుకుంటలేదు. ఇగో ఇది సమాజం కోరుకుంటుంది. ఏది దళితుల రిజర్వేషన్స్? ఏవి ఎందుకు రారు జడ్జీలు? ఎందుకు కూర్చోరు నీ పక్కన? అన్నిట్లలో రిజర్వేషన్స్ ఉండాలి కదా దళితులకి, అన్నిట్లో రిజర్వేషన్స్ ఉండాలి కదా ట్రైబ్స్కి. మరి వాళ్ళని కుర్చీల పక్కన ఎందుకు కుర్చీలు వస్తలేరు? మిగతా దగ్గర ఉన్న రేషియో ప్రకారం మండల పరిషత్తులకి 50% రిజర్వేషన్ ఉంటుంది, సర్పంచులకి 50% రిజర్వేషన్ ఉంటుంది, ఎంపీటీసీలకు రిజర్వేషన్ ఉంటుంది, జడ్పీటీసీలకు రిజర్వేషన్ ఉంటుంది. మహిళా సోదరి మళ్ళీ 50% ఇవ్వమని చెప్తావు, మరి నీ పక్కన కూర్చున్న జడ్జి కుర్చీలలో ఎందుకు రావద్దు సగం వాళ్ళు? అంటే ఈ ఇష్యూస్ అన్ని బికాస్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, జడ్జెస్ అపాయింట్మెంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల గివ్ అండ్ టేక్ లాగా ఏమంటారు, నన్ను అక్కడ పెట్టండి నేను మీకు ఇది చేసి పెడతాను. ఇది దుర్మార్గమైన ప్రశ్న. ఇప్పుడు వెన్ యు ఆర్ రికమెండింగ్, వేర్ ఆర్ ద 16 నేమ్స్ అని అడుగుతున్నా నేను. 2 మహిళా న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు వస్తే అబ్బా పేపర్లలో ఫస్ట్ పేజీలో వార్త వేసి రాస్తారు, సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి. ఏందది, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత నువ్వు ఒక్క మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు వస్తే అబ్బా యునో ఓ హిందూ మల్హోత్రాజీ ఈజ్ వర్కింగ్ తొలి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి. మాట్లాడేందుకు అర్థం ఉండాలి. 7 దశాబ్దాల తర్వాత ఏది మీ పార్లమెంట్లో బిల్ లేదని మమ్మల్ని అడుగుతారు కదా. నేను అడుగుతున్నా నిన్ను, ప్రతి హైకోర్టులో సగం మంది ఎందుకు రారు వాళ్ళు అని అడుగుతున్నా. సో ఇది నాకు ఈ సమాజం మీద ఉన్న కోపం, ఇది నాకు ఈ సమాజం మీద ఉన్న కసి, ఇది నాకు ఈ సమాజం మీద ఉన్నటువంటి బాధ. ఇక ఇట్లాంటివి రెక్టిఫై కావాలంటే చదువుకున్న వాళ్ళు రావాలి. కానూన్ చేసేటప్పుడు మంచి వాళ్ళు ఉండాలి చట్టసభలు అని కోరుకుంటారు. అంతకుమించి ఐ డోంట్ హావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఏం చేస్తావు? నాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? నాకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపాయింట్మెంటే ఉండదు. ఆయనకు నాతో ఏం పని ఉంటుంది? నా గొంతు వినడానికి ఆయన ఇష్టపడ్డాడు కదా, ఆయన వినాలి కదా. ఇందాక మీరు ఏదో అన్నారు కదా, లివింగ్ అండర్ 1 రూఫ్ ఫర్ 18 ఇయర్స్ అనేది ప్రజల అభిప్రాయం అన్నారు కదా. మరి ఇది నాలాంటి ప్రజల అభిప్రాయమే అంటున్నా. చాలామంది ప్రజల అభిప్రాయం కదా, అదెందుకు వినరు? సి, వ్యక్తులకి వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొచ్చి జ్యుడిషియరీలో రుద్దొద్దు. టీవీ ఛానళ్ళ ఓనర్లకు ఉన్నటువంటి అభిప్రాయాలని టీవీ ఛానళ్ళ మీద రుద్దినట్టు మీరు ఒక జడ్జిగా మీ అభిప్రాయాన్ని తీసుకొని వచ్చి సమాజం మీద ఎట్లా రుద్దుతారు? సుప్రీంకోర్టు మాట్లాడాల్సింది చాలా మాట్లాడాలి. 14 సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలనేది సుప్రీంకోర్టు ప్రైమరీ డ్యూటీగా తీసుకో. పొలిటికల్ పార్టీస్ని ఇంప్లికేట్ చేయి, ఇన్సిస్ట్ చేయి. 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ చదువు చెప్పి రోడ్ల మీద సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్నటువంటి పిల్లల్ని అడాప్ట్ చేయమని చెప్పు. ఎందుకు మీరు ప్రోగ్రెసివ్గా రారు? ఎందుకు డెమోక్రటిక్గా ముందుకు రారు? సమస్యలు ఎందుకు కనబడాయి మీకు? సెలెక్టివ్ జర్నలిజం, సెలెక్టివ్ జడ్జిమెంట్లు అనేవి మంచి పద్ధతి కాదు అంటున్నా ఏ వ్యవస్థకైనా. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ అబ్బా, శబరిమలకి ఆడపిల్లలు రావడానికి నేను వ్యతిరేకం కాదు. కొంచెం అంటూ ముట్టు ఆడపిల్లలకు ఉండేటువంటి బయాలజికల్ చర్యలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గుడికా టైంలో రావద్దని కోరుకున్నారు. దాన్ని తీసుకొని వచ్చి మహిళల హక్కుల్ని కాలరాశీరు. ఏం హక్కు కాలరాశీరు? నీ పక్కన కుర్చీ లేకపోతే మహిళల హక్కు కాలరాశీరు కదా, దాని గురించి మాట్లాడు. నీ పక్కన 16 మంది జడ్జీలు లేకపోతే అది మహిళల హక్కుల్ని కాలరాసినట్టు, దాని గురించి మాట్లాడు. దిస్ ఈజ్ వేర్ యూ షుడ్ రెస్పాండ్ అంట. నేను రెస్పాండ్ కావాల్సిన చోట రెస్పాండ్ కాకుండా అవసరం లేని చోట ఏదో చేసి ఏదో చేస్తే ఏమొస్తుంది? అంటే సుప్రీంకోర్టు మోటివ్ ఏముంది అనుకుంటారు శబరిమల జడ్జ్మెంట్ వెనకాల? సి, ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్ టు ఎనీ జ్యుడిషియల్ ఆఫీసర్, బట్ వెన్ యూఆర్ డెలివరింగ్ ద జడ్జ్మెంట్, ఊర్లలో ఏం చెప్తారంటే న్యాయం చేసినామని ప్రజలకు అనిపించాలి. నువ్వు న్యాయం చేస్తున్నావా చేస్తలేవా అనేది మనకి తెలియదు. ఇప్పుడు మన ఇద్దరం వేరువేరు పార్టీల తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్లం, ఒకటే జడ్జి దగ్గర ఒక కేసు ఆర్గ్యూ చేస్తున్నాం. మీకు గంట సేపు ఆర్గ్యుమెంట్ చేసేందుకు అవకాశం ఇచ్చి, నన్ను 15 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేయనిచ్చి, నాకు అర్థమైందండి మీరు కూర్చోండి కేసు ఇది ఓవర్ అన్నాడు అనుకో జడ్జి, అక్కడ నిల్చున్నటువంటి ముద్దాయిలు లేదా క్లయింట్లు ఏమనుకుంటారు? జడ్జి అడిదికి పక్షపాతంగా ఉన్నాడు, ఇడిదికి వకీల్ని మాట్లాడిస్తలేడు అనుకుంటాడు. అంటే ఇది న్యాయం చేసినట్టు సమాజానికి మెసేజ్ పోతుందా, లేదు న్యాయమూర్తి తప్పు చేస్తున్నట్టు మెసేజ్ పోతుందా? ఇగో ఇది కూడా గంతే. ఎందుకు అత్యుత్సాహం ఎందుకు అంట నేను. మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా, అవి చేయండి. సో ఇంత అగ్రెసివ్ నచ్చి నాకు
ఒక జ్యుడిషియరీ మీదనే కాదు, జర్నలిజం మీద కూడా ఉంది, రాజకీయ నాయకుల మీద కూడా ఉంటుంది, అన్ని వ్యవస్థలలో కూడా ఉంటుంది. బట్ మేమందరం ఫెయిల్ అయినప్పుడు, అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినాయి అని అనుకున్నప్పుడు ప్రజలు ఎడికి వస్తారు? ఓ కనబడే దేవుడా అనుకుంటే న్యాయమూర్తి దగ్గరికి వస్తారు. ఆ దేవుళ్ళు కూడా తప్పు చేస్తే తప్పు అవుతుంది అని చెప్తున్న సమాజం. రాజకీయ నాయకులు తప్పు చేస్తే పెద్ద నష్టం ఏం జరుగుతలేదు. రెక్టిఫై చేయడానికి మీరు ఉన్నారని కోర్టుకు వస్తారు. మీరు అన్నారు కదా ఇందాక కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఎందుకు పెరుగుతున్నాయి, జనం కోర్టుకు ఎందుకు పోతున్నారని, ఇందుకే పోతున్నారు. కానీ గాడ ఏం జరుగుతుంది అనేది ఆలోచించరు అంటున్నా. ఆడ ఎస్సీలకు రిజర్వేషన్ ఉండదు, ఆడ ఎస్టీలకు రిజర్వేషన్ ఉండదు, ఆడ మహిళలకు రిజర్వేషన్ ఉండదు, ఆడ మీ కుటుంబాలకెళ్ళే జడ్జిలు వస్తారు, మూడు తరాలు మీరే జడ్జిలు అవుతారు. ఇది ఎట్లా అబ్జెక్షనబుల్ కాదు అంటున్నా. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్లీ అబ్జెక్షనబుల్ అంటే నేను.